కోసం, లైక్స్ కోసం. నేను అట్లా చెప్పాను, జెన్యున్ ఇక్కడ 100 మైకులు పెట్టిన 100 మంది నా గురించే చెప్తారు, వీడు బాగాలేదంటే నిజంగా బాగాలేదంటారు. అట్లా ఉంటది మన సినిమా. తంపలైన వేసుకుని ముందే రేటింగ్ వస్తుందని నిన్న నైటే రిలీజ్ ఈ రోజు అయితే నిన్న ఎలా టెలికట్ చేస్తావయ్యా నువ్వు? అలా చేస్తావు నువ్వు, నువ్వే కాదు ఎవడైనా కానీ. మళ్ళీ నువ్వు నాకు సజెషన్లు ఇవ్వదు, ఎవరు ఇవ్వద్దు అండి. జస్ట్ ఏ కామెడీ అనమాట, రైట్? అన్నా కబ్జా, ఎవరిని కబ్జా చేశారు అర్థం అవ్వలేదు, కానీ ఈ సినిమాలో మొత్తం కబ్జా చేద్దామనే ఉందన్నమాట. కానీ ఈ సినిమా ఒక గొప్ప సినిమా అని మాత్రం చెప్పనండి, ఈ సినిమా ఒక కబ్జా చేసిన సినిమా అని మాత్రం చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా పేరు కబ్జా కదా, ఈ సినిమా నిజంగానే కబ్జా చేసిందండి. కేజీఎఫ్ని కబ్జా చేసింది, ఒక సినిమాని కబ్జా చేసినందుకు నాకు హ్యాపీగా అనిపించిందో, యాజ్ ఇట్ ఈజ్ చాలా గ్రాండియర్గా చూపించినందుకు ఆనందం వచ్చిందో తెలియదు కానండి. సినిమా అయితే బాగుంది, కానీ సినిమాలో చాలా డబ్బులు పెట్టారండి. కానీ నిజంగా డబ్బులు పెట్టుంటే బాగుండే, ఎందుకంటే అవి గ్రాఫిక్స్ తెలుస్తలేదు. నిజంగా డబ్బులు పెట్టు అంటే గొప్ప యాక్ట్రెస్సే కానీ అంత అంటే కేజీఎఫ్ కన్నా ఎక్కువ వెల్యుయేషన్స్ ఉన్నాయి మనం కేజీఎఫ్లో. వావ్ వావ్, కేజీఎఫ్లో మనం ఎత్తుక్కుంటాం చీకట్లో ఎవడో కనిపిస్తలేదు ఏంటర్ అని. దీంట్లో మంచి లైటింగ్ వాడారు, మంచి హీరోయిన్, మంచి ఆవిడ పేరేటండి హీరోయిన్, చాలా రోజుల తర్వాత వచ్చింది, మంచిగా ఉంది ఆ పిల్ల కూడాను, చాలా అందంగా ఉంది అనమాట. ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదు నాకు పెళ్ళైన కాడి నుంచి, కానీ ఆ పిల్ల అయితే ఇష్టపడ్డాను. కానీ ఈ సినిమాలో మనకు బాగా నచ్చేది ఎవరంటే తెలుగు వాళ్ళకి ఎవరండి, అది ఇతలేదు రా కుక్క, రైట్? చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఉపేంద్ర గారు ఎవరికి ఇష్టం ఉంటాడు చెప్పండి. ఆయన ఒక మంచి కామిక్ పర్సన్, మంచి డైరెక్షన్, మంచి టాలెంట్ ఉన్న పర్సన్. కాబట్టి ఆయన పెద్ద పెద్ద సినిమాలే కాపీ చేశాడు, అటువంటి సినిమాని ఇటువంటి పెద్ద సినిమాని కాపీ చేశాడు. నాకైతే ఈ సినిమా నచ్చింది, కానీ కాపీ చేసినందుకు బాధ అనిపించింది. నాకు ఉపేంద్ర వెలివేషన్స్ నచ్చినాయి, తర్వాత కిచ్చా సుదీప్ గారు వెలివేషన్స్ నచ్చినాయి. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏదో కొంచెం తమిళ్లో శివరాజ్ తమిళ్లో ఆయన పెద్ద అనుకుంటా, కానీ ఏమో తెలియదు అన్న, కన్నడలో అనుకుంటా, కానీ నాకు తెలుగులో ఏం అనిపించలేదు. సినిమా అయితే బాగుంది ఓవరాల్గా, కానీ ఇంత అయితే బాగుండని నాకు అనిపిస్తుంది. సినిమాలో గొప్ప ఏమీ లేదు, గొప్ప ఉంటే ఇంకా బాగుండదు. కాబట్టి పార్ట్ టూ వేస్ట్ అండి, ఎందుకంటే పైసలు దండగా అది వేరే విషయం. కానీ కబ్జా చేశారండి, నిజం చెప్పాలంటే ఈ సినిమాని కబ్జా చేశారు, కేజీఎఫ్ని కబ్జా చేశారు. కబ్జా చేయొద్దండి నిజంగా, ఏదైనా కొత్తగా ఉంటుంది అనే బాగుంటుంది. మా ఆవిడ ఇంటికి వెళ్ళగానే ఏముండేవంటే పులిహోర, ఆల్రెడీ తిన్నాను కదా పులిహోర, ఏమంటే ఈరోజు మీకోసం వంకాయ తప్పులు వండానంటే కొత్తగా ఉంది తింటాను. అలాగే ఏదైనా కొత్తగా ఉంటానే చూస్తారు జనం కూడా, కొత్తగా వెళ్ళేదండి. యాజ్ ఇట్ ఈజ్ కేజీఎఫ్ అనమాట. దీంట్లో ముగ్గురు హీరోలు కాబట్టి కొంచెం వెల్యుయేషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెల్యుయేషన్ పెట్టారనమాట. ధీరా 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 అక్కడక్కడ మ్యూజిక్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అదే మ్యూజిక్ నాకైతే కొత్తగా ఎవరు పిలేదు, కబ్జా చేశారనిపించింది అనమాట. కానీ